ఇక్కడ ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓవరాల్ గా తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చెప్పిన లెక్కల ప్రకారం సగటున నాలుగు విడతల్లో సగటున 82% దాకా పోలింగ్ నమోదైంది అంటే ఒక మంచి ఫలితమే ఆయన కూడా అదే చెప్పారు ఇక్కడ అంటే మొదట్ నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వచ్చింది కానీ ప్రభుత్వం లాస్ట్ కి సహకరిస్తే గానీ ఎన్నికలు ఇంత ప్రశాంతంగా జరగలేదనేది ఆయన కూడా ఒప్పుకున్నది ఇది పూర్తిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సక్సెస్ గా చూడొచ్చా అంటే ఇక్కడ నో ఆల్టర్నేటివ్ అండి ఇప్పుడు ఒక ఒక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ గెలిపారు ఇంకా అంతకు మించి అక్కడ ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏమన్నారు నేను పాత నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసే యోచనలో ఉన్నాను అది కూడా పరిశీలిస్తున్నామని చెప్పి అన్నారు అది పరిశీలిస్తే అది కూడా అయ్యేది కాదు కోర్టుకి వెళ్తారు కోర్టుకి వెళ్ళే లోపల ఆయన పదవీ కాలం ముగిసిపోతుంది సో ఆయన పదవీ కాలంలో ఉండగానే ఎన్నికలు జరగాలంటే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ నోటిఫికేషన్ని కంటిన్యూ చేయాలి దాన్ని రద్దు చేసుకుంటే ఏమవుతుందంటే ఆయన పదవీ కాలం దాటిపోయిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి సో ఆయన కూడా అక్కడ కాంప్రమైజ్ అయ్యాడు ఫైనల్ గా ఒకటి చెప్పండి ఈ ఇప్పుడు ఈ జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాజకీయాలను నిర్దేశిస్తాయా లేదంటే దీన్ని క్షేత్రస్థాయి ఎన్నికలు కాబట్టి అంతవరకే చూడాలా ఇంకా రేపు జరగబోయే మున్సిపల్ కానీ తర్వాత ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల మీద కానీ ఈ పెద్దగా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుందా ఉండదా ఇది డెఫినెట్ గా మనము గ్రామీణ స్థాయిలోనే చూడాలి ఎందుకంటే ఇక్కడ బంధుత్వాలు మిత్రుత్వాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే పార్టీ లైన్ కి ఎదిగి పనిచేస్తాయి అవి ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగుదేశం అభ్యర్థిని మా బామ్మది ఎవరో వైసీపీ అభ్యర్థి అనుకోండి వాడు నిలబడితే నేను పార్టీ యొక్క లైన్ కట్ చేసి ఓటేస్తాను సో గ్రామీణ స్థాయిలో ఆ బంధాలు అనేవి ఉంటాయి ఎందుకంటే ఆ గ్రామం వరకే పరిమితి చెందుతుంది కాబట్టి అక్కడికి కన్ఫైన్ అయి ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా అదొకటి చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇంత విక్టరీ మనం డైరెక్ట్ గా వెళ్ళి ప్రభంజనం సృష్టించిన వైసీపీని వాళ్ళ జోల్లో వేయడానికి లేదు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇంక 3 నెలల పాటు ఇంకా అధికారంలో ఉంటుంది అనేది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏ పని ఉన్నా సరే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి అలాగే ప్రభుత్వ వ్యతిరేకత లేదు అంటే ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా ఉన్నందుకు ఇవన్నీ యాడ్ అయినాయి లేకపోతే ఈ స్థాయి ఫలితాలు కూడా వచ్చే కావు సో ప్రభుత్వ వ్యతిరేకత చూపించే పనులు ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసినట్టు అమరావతిలో రైతుల దీక్ష కానీ అది కానీ అక్కడేమి మనకైతే కనబడట్లేదు ఆన్ ది గ్రౌండ్ సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం చూసుకుంటే కనుక ఇప్పుడు అయితే ఫుల్ డ్రైవింగ్ సీట్ లో ఫుల్ కంట్రోల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫలితాలను మనం చేసుకుంటే కనుక ఫుల్ మొత్తం కంట్రోల్లో ఉంది స్టేట్ మొత్తం ఆయన కంట్రోల్లో ఉంది ఆయన కనుసన్నలోనే ఉంది కానీ ప్రజాస్వామ్యం ఓడిపోయింది అన్నారు చంద్రబాబు గారు ఇది వైసీపీ గెలుపు కాదు ప్రజాస్వామ్యం ఓడిపోయింది అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఓడిపోయినా కానీ నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రాజకీయ నాయకుడు ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమొస్తారంటే మేము ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం అంటారు మూడో రోజుకి మారిపోతుంది అంటే మీరు ఎన్నికల ఫలితాలు వెనువడిన వెంటనే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చెప్పేది ఏంటంటే మేము ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాము అంటారు మూడో రోజుకి ఈ కారణాలు వంకలు వెతకడం మొదలు పెడతారు సో అంత అంతే హుందంగా కంటిన్యూ చేస్తారంటే ఎవరు కంటిన్యూ చేయరు ఈవీఎంలు అంటారు లేకపోతే డబ్బు బలం అంటారు అధికార దుర్వినియోగం అంటారు రకరకాల క్లెయిమ్స్ తో తర్వాత వస్తారు సో స్టార్టింగ్ హుందాగా ఉన్నప్పటికీ మూడో రోజు నుంచి తమ ఓటమిని కారణాలు వంకలు వెతకడం కారణం చెప్తే పర్లేదు వంకలు చెప్పడం మొదలు పెడతారు అవి మనందరికీ హాస్యాస్పదంగా ఉంటాయి